నా బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండలా ఉంటారు, పిలవమంటారా? పిలండి. సునో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి మీ అన్నయ్యకి మనం అని పెట్టి నీకు సునో అని పేరు పెట్టారు? అంటే ఆయన పాటలు పాడతాడు కాబట్టి మనం, నేను వింటూ ఉంటాను కాబట్టి సునో. ఎన్ని సంవత్సరం నుంచి లవ్ చేసుకుంటావు? ఇంకేం లేదా? స్కిట్ లో రాలు ఎక్కువ పడుతున్నాయి, నేను రాగొట్టాను అనుకో. నువ్వు నన్ను గిన్నట్టు మా అన్నయ్యని గెలవబాకు. ఎందుకు? అంత బుద్ధిమంతుడు ఎక్కడ చూడవు, అంత అందగాడిని ఎక్కడ చూడవు. తమ్ముడు తమ్ముడు, అదే ఊపులో ఇంకో నాలుగు చెప్పు. నాలుగు నాలుగు. మీ పేరేంటి మేడం? రోహిణి. అదేంటి మీరు షీ కదా, రోహిణి, రోషిణి అని పెట్టుకోవాలగా. ఈ పర్ఫార్మెన్స్ మా స్కిట్ లో చేస్తుంటే ఎంత బాగున్నాడు. హలో అమ్మా. నాన్న. నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుక్కి నీకన్నా బాగా మీ చెల్లే నచ్చిందంట. అక్క బావా, పెళ్లి ఫిక్సా? ఏమైంది అక్క, మొత్తం నువ్వే చేసావి. పండు కోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండు గుండు కొత్తి అన్నాడే. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా. మిటుక 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 మిటుక. బయలుదేరండి బయలుదేరండి. కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. అక్క భయం వేస్తుంది అక్క. సమంత అక్క. నేనా? అమెరికన్ లో షూటింగ్ లో ఉన్నాను జాసి. త్వరగా రా చెయ్. మీ తోడల్లుడు గారు వచ్చారు. సమంత గారు పొట్టిగా ఉన్నారు, మేకప్ వేయలేదు కదా, కొంచెం తగ్గింది. రాకేష్ నేజ్ ఎంత? 21. పర్వాలేదు, ఈ రోజు నుంచి ఎవరు అడిగినా మా మరిది గారు అని చెప్పేస్తాను. అమ్మా నన్ను ఆశీర్వదించండి అమ్మా. ఎవరు? ఆడే అక్క. ఇప్పుడు దాకా మాట్లాడింది అవును బాబా. మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చా ఏమనపోవడం? అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను సార్. ఎరా ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే తలకిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే తలకిచ్చాను సార్. ఇన్ని రోజులు నుంచి చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నా. నువ్వు వచ్చారా? అలా చెప్పరా? మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? కూచుకు చుకు చుకు. నువ్వురా? కూచుకు చుకు చుకు. నువ్వు? A big round of applause for Dr. Vijay Bhaskar garu. మా జీవన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా మీకు రుణపడి ఉంటాం. ఎంతో మంది తలనొప్పి తోటి మా దగ్గరకు వస్తే, మాకు తలనొప్పి వస్తే మీ జబర్దస్త్ చూసి రిలాక్స్ అవర్ సెల్ఫ్.